లాస్ట్ 3 డేస్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడైతే నేను మొన్న సాటర్డే బుక్స్ తీసుకున్నాము, సండే ఈవినింగ్ ఇంకా వీటికి ఆ కవర్స్ తీసుకొచ్చామన్నమాట. అటాల్ వేసేసి వాటి మీద స్టిక్కర్స్ వేసేసి నేమ్స్ అయితే రాస్తున్నాయి అన్నమాట. సో ఇద్దరి మీద ఆల్మోస్ట్ 30 బుక్స్ వరకు ఉన్నాయి అన్నమాట. ఏవో 30 అనిపించే నాకు. లక్కీ అయితే ఫస్ట్ క్లాస్ అనమాట, కానీ వాడి బుక్స్ 11 నోట్బుక్స్ ఏమో ఉన్నాయి. అసలు ఏం రాస్తారు, ఏం చదువుతారు అని. ఇంకా 2 బుక్స్ రాలేదు, ఇంకొక 2 బుక్స్ ఉన్నాయి, అవి తర్వాత ఇస్తామని చెప్పి అన్నారనమాట. వీటన్నిటికీ వేసరికి నా పని అయితే అయిపోయింది. వీటి కాస్ట్ కూడా అంతే ఉంది. ఇంటర్ బీటెక్ గల్ప్ కూడా ఇంత అమౌంట్ అయితే అవ్వలేదు నా బుక్స్కి అయితే. అంత కాస్ట్ పెట్టి బుక్స్ అయితే తీసుకున్నామన్నమాట. మార్నింగ్ స్కూల్ వ్యాన్ రాగానే బ్యాగ్స్ తీసుకుని వెళ్తుంటే బ్యాగ్స్ అయితే ఎంత బరువు ఉన్నాయో ఆ బుక్స్ తోటి. నేనైతే నా 10th క్లాస్లో కూడా ఇన్ని బుక్స్ అయితే మోయలేదు, ఎందుకంటే మేము 90s కిడ్స్ కాబట్టి మాకు ఇన్ని బుక్స్ అయితే లేవన్నమాట. పిల్లలు చాలా చిన్నవాళ్ళు, కానీ బుక్స్ మాత్రం ఇన్ని బుక్స్ అన్నమాట. ఇన్ని కొంటున్నాము, ఇంత స్కూల్ అమౌంట్ పే చేస్తున్నాం కదా. సో అసలు ఏమనిపిస్తుంది మీకు, నాలాగా ఫ్రీగా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంత అమౌంట్ పే చేస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.